హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు వీ లైఫ్. ఇది స్ప్రింగ్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే టైంకి వచ్చేసింది. ఇంకా 1 or 2 weeks లోపల స్ప్రింగ్ ఎండ్ అయిపోయి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో ఐరిస్ బ్లూమ్ అవుతుంది. సో నా దగ్గర నా గార్డెన్లో 4 different colors ఉన్నటువంటి ఐరిస్ మొక్కలు ఉన్నాయి. సో ఐరిస్ మొక్కలలో ఫస్ట్గా పర్పుల్ ఐరిస్ పూసింది నా దగ్గర. ఇది లాస్ట్ వీక్ వచ్చింది, అంటే May 3rd week ఐరిస్ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ఐరిస్ బ్లూమ్ అయింది. సో ఇదండి ఫస్ట్ షేడ్లో ఉన్నటువంటి ఐరిస్ బ్లూమ్ అవ్వడము. సో అది అయిపోయిన తర్వాత ఇది ఈ వీక్, అంటే ఇది ఇవాళ ఫ్రెష్గా తీసినటువంటి వీడియో. ఇది యెల్లో కలర్లో ఉన్నటువంటి ఐరిస్. సో ఐరిస్ యెల్లో కలర్లో చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా ఉంది. కొంచెం పర్పుల్ ఐరిస్ ఏదో డల్గా అనిపించింది, ఎక్కువ బ్రైట్గా అనిపించలేదు, కానీ యెల్లో ఐరిస్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. సో ఈ ఫ్లవర్స్ కూడా గుంపులుగా చాలా పూసాయి. సో ఇదండి యెల్లో ఐరిస్ కాకుండా నా దగ్గర లైట్ బ్లూ షేడ్లో ఉన్నటువంటి ఒక మంచి బ్లూ షేడ్లో ఉన్నటువంటి ఐరిస్ కూడా ఉంది. ఇదైతే లిటరల్లీ బొకేలో పెట్టుకోవడానికి మన ఆర్కిడ్స్ ఉన్నట్టుగానే ఉంది. ఈ ఐరిస్ ఫ్లవర్స్ మనము ఇండియాలో ఎప్పుడు చూస్తున్నామో మనకి ఇక్కడ కనిపించదు. మేబీ ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువ అవడం వల్ల ఏమైనా వస్తున్నాయేమో నాకైతే తెలియదు, కానీ ఐ డోంట్ నో మరి మెట్రో సిటీస్లో ఏమైనా అవైలబుల్ ఉన్నాయో లేదో తెలియదు. వీటికి ఎలాంటి వాసన ఉండదండి, అసలు నో స్మెల్ ఎట్ ఆల్. చూడ్డానికి మాత్రమే చాలా బాగుంటాయి. సో మన బొకేలో ఉండేటువంటి ఫ్లవర్స్ లాగా చాలా అద్భుతంగా ఉంది, చూడ్డానికి అందంగా. నాకు ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఐరిస్ చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫేవరెట్. దాని తర్వాత నాకు ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది కూడా చాలా బాగా నచ్చింది. ఇది యెల్లో అండ్ బ్లూ కలర్లో కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఏదో డబల్ పెటల్గా ఉన్నట్టు, 2 రెక్కలుగా ఉన్నట్టు చాలా బాగా ఉంది. ఇది 1 of my favorite flower అండి ఐరిస్. వాసన లేకున్నా చూడడానికి మాత్రం కంటికి ఇంపుగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మే లాస్ట్ వీక్ అండ్ జూన్ ఫస్ట్ వీక్ టైంలో బ్లూమ్ అవుతాయండి ఐరిస్ ఫ్లవర్స్. సో ఇవ్వండి నా దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ షేడ్లో డిఫరెంట్గా ఉన్నటువంటి ఐరిస్ ఫ్లవర్స్. ఆ గార్డెన్లో పూసినటువంటి ఐరిస్ ఫ్లవర్స్ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. అండ్ అలాగే తప్పకుండా వీ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్కారం.